నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను అక్షోభ్య. ముందుగా హెడ్లైన్స్. నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న యనమల కృష్ణుడు తుని రూరల్ మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్. ప్రెస్ క్లబ్కు 10 లక్షలు మంజూరు చేసిన ఆర్థిక మంత్రి యనమల శివరామకృష్ణన్కు కృతజ్ఞతలు తెలిపిన పాత్రికేయులు. చేపల మార్కెట్లో మున్సిపల్ అధికారి తనిఖీలు. ఉల్లిని చేపల గుర్తింపు, 2 షాపులు సీజ్. ఆషాఢ మాసోత్సవాలకు లోవ దేవస్థానంలో సకల ఏర్పాట్లు. పాల్తేరులో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం. నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు అన్నారు. ఇటీవల జరిగిన నవ నిర్మాణ దీక్షల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు చేసింది. కొత్త లబ్ధిదారులకు మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు జిల్లా టీడీపీ కార్యదర్శి చోడశెట్టి త్రిమూర్తి స్వామితో కలిసి పింఛన్లు అందజేశారు. చంద్రన్న పాలన సంక్షేమ పథకాలతో దూసుకెళ్తోంది. విభజన కష్టాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న నిరుపేదల సంక్షేమ పథకాలకు మాత్రం ఎక్కడా ఢోకా ఉండడం లేదు. తాజాగా నవ నిర్మాణ దీక్షల్లో వచ్చిన ప్రజావినతులకు మోక్షం కల్పించింది. అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు సిద్ధపడ్డ చంద్రబాబు సర్కార్ మరో విడత ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో తుని మండలంలోని ఎస్ఎన్వరం, తాళ్లూరు, లోవకొత్తూరు, కుమ్మర్లోవ తదితర గ్రామాలకు చెందిన వృద్ధులకు కొత్త పింఛన్లు తన నివాసంలో మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు జిల్లా టీడీపీ కార్యదర్శి చోడశెట్టి త్రిమూర్తి స్వామితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వంగల పుడిబుచ్చి, జక్కాన రామనాయుడు, మేఘాదులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. దీంతో మండలంలో ఎవరైతే పింఛన్ వితంతువులు కానీ వికలాంగులు కానీ తర్వాత అదేవిధంగా వృద్ధులు కానీ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో అందరికీ కూడా పూర్తిగా 100% ఈ రోజుతో పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఆ రోజు నారా చంద్రబాబు పాదయాత్రలో ఏదైతే మరి వీళ్ళందరికీ కూడా నేను పెద్ద కొడుకుగా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగిందో, మరి రాష్ట్రం ఎన్ని ఒడిదుడుకుల్లో ఉన్నా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అన్నమాట కొంతమంది సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మీ ఆర్థిక నోట్లు 500 ఇస్తే బాగుంటుందని చెప్పి చెప్పిన కూడా నేను మా పాదయాత్రలో మాట ఇచ్చాను. వాళ్ళని నేను పెద్ద కొడుకు ఆదుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి గొప్ప పెన్షన్ కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. కన్న కొడుకులు కూతుర్లు చూడనప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు భరోసాతో ఈనాడు వాళ్ళు ధైర్యంగా బతికేటువంటి పరిస్థితి ఉంది. మరి గతంలో అపోహలు ఉన్నాయి, కొంతమంది పార్టీకి అతీత పెన్షన్ తీసేసారని గట్టా అనివ్వరు. అది మాత్రం ఉట్టిది ఇచ్చేదంటే ఈ సాధికార సర్వేలో సర్వే నమోదవడం కొంతమంది వేరే కారణాల వల్ల ఆగిపోయేది తప్ప వేరే కాదు. అది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో పెన్షన్ లేని వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదనేది ఈ రోజుతో మొత్తం అందరికీ కూడా క్లియర్ చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మరి మీరందరూ కూడా మరి పార్టీకి, చంద్రబాబు నాయుడు నాయకత్వానికి, యనమల నాయకత్వానికి మీరందరూ కూడా మరి బద్దులై ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. జర్నలిస్టుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి యనమల శివరామకృష్ణన్ అన్నారు. ది తుని ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి ప్రభుత్వం 10 లక్షలు మంజూరు చేసిన నేపథ్యంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఖాతా సత్యనారాయణ, ది తుని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేవవరపు కృష్ణార్జునరావు ఆధ్వర్యంలో జర్నలిస్టు సోదరులు శివరామకృష్ణన్ను కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ది తుని ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే మున్సిపాలిటీ స్థలం కేటాయించగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి 10 లక్షలు మంజూరు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. క్లబ్ భవనాన్ని 10 లక్షలు మంజూరు చేసిన నేపథ్యంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఖాతా సత్యనారాయణ, ది తుని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేవవరపు కృష్ణార్జునరావు ఆధ్వర్యంలో జర్నలిస్టులు జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి
యనమల శివరామకృష్ణన్, తాండవ షుగర్ చైర్మన్ ఎస్ఎల్ రాజు, మున్సిపల్ చైర్మన్ ఇన్గడి సత్యనారాయణ, జిల్లా టీడీపీ కార్యదర్శి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, మా ఛానల్ ఎండి వంగలపూడి సత్యనారాయణ తదితరులతో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శివరామకృష్ణన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. తమ చిరకాల కలను సాకారం చేసేందుకు 10 లక్షలు మంజూరు చేసినందుకు కాకా సత్యనారాయణ, దేవవరపు కృష్ణార్జునరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ డిఎస్ఎస్ ప్రభాకర్, మై మీడియా చీఫ్ ఎడిటర్ పసగడుగుల రాంబాబు, యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యుడు సూర్య, రియాజుద్దీన్, పాకలపాటి రాజు, పసుపులేటి శ్రీధర్, తమరాన రామకృష్ణ, మధు, శివ, వాసు, వెంకట్, సురేష్, పప్పు గంగాధర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని రాజకీయ పరిణామాల వల్ల, కొన్ని సమస్యల వల్ల పూర్తిగాని ప్రెస్ క్లబ్ తుని భవనాన్ని ఈరోజు మన మంత్రి వైర్యులు శ్రీ అన్మల్ రామకృష్ణ గారి సహాయ సహకారాలతో 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం, అదేవిధంగా ఆయన ఆదేశాల మేరకు తుని మున్సిపాలిటీలో 1 కోటి రూపాయలు ఇల్లు చేసే స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఎందుకంటే గత 36 సంవత్సరాల నుంచి హనుమాన్ కుటుంబం రాజకీయాలు ఉన్నప్పటి నుంచి తుని నియోజకవర్గ పాత్రికేయులు సోదరులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారు. రాబోయే రోజుల్లో కూడా పరోక్షంగా కానీ ఏ విధంగా అయినా సరే తెలుగుదేశం పార్టీ సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి 2014 నుంచి కూడా చూసుకుంటే పాత్రికేయులకు అనేక విషయాల్లో సహాయ సహకారాలు అందించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరి పేద ప్రజలకు ఇచ్చే ఇళ్లలో ప్రతి ఒక్కరికి కూడా పట్టణంలో 2,50,000 ఇస్తే పాత్రికేయులకు మాత్రం 1,50,000 అదనంగా కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా రూరల్లో కూడా 1,50,000 ఇస్తే పేదలకి, మరి పాత్రికేయులకు 1,50,000 అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాదు, గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక విషయాల్లో తెలుగుదేశం పార్టీ పాత్రికేయ సహాయ సహకారం అందిస్తుంది. ఈరోజు చాలా ఆనందకరమైన దినం, ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా తుని ప్రెస్ క్లబ్ భవనానికి యనమల రామకృష్ణ గారు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇది మనం ఎంతో కాలంగా అడిగినప్పటికీ కొంత సమయం అనుకూలించగా ముందుగా రాలేదు. మొత్తానికి 8 గేళ్లకు స్థలం ఇచ్చారు, 10 లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు చేశారు. ఈరోజు జిల్లాలో ప్రముఖ సంఘాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కాకినాడ ప్రెస్ క్లబ్ ఉంది, అనపర్తి ప్రెస్ క్లబ్ ఉంది, రాజమండ్రి ఉంది, కానీ కొన్ని చోట్ల మాత్రమే భవనాలు ఉన్నాయి ఈ సంఘానికి. అనపర్తిలో ఉంది, రాజమండ్రిలో ఉంది. కాకినాడ ఇంత పెద్ద సిటీ, మన జిల్లా క్యాపిటల్ అయినప్పటికీ అక్కడ నిజంగా లేదు. ఈరోజు అంటే నిన్న ఈ వాట్సాప్ గ్రూపుల్లో, ప్రసార మాధ్యమాల్లో మనం ఈ దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం, వార్తలు ఇచ్చాం. అక్కడ వాళ్ళందరూ ఒకటే మొదలెట్టారు, నిజంగా తుని నాయకులను చూసి, తుని ప్రెస్ క్లబ్ను చూసి మన కాకినాడ కానీ రాజమండ్రి కానీ చాలా నేర్చుకోవాలి, మన హయాంలో వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా ఇవ్వలేదు భవనానికి అని వాళ్ళు మెసేజ్లు పెట్టారు, మీరు అందరూ చూసే ఉంటారు. మనకు చాలా గర్వకారణం ఇది. యనమల రామకృష్ణ గారికి మన తుని పాత్రికేయులు అందరూ చాలా రుణపడి ఉంటారు, కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రెస్ క్లబ్ తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మై మీడియా ఇది ప్రజాపక్షమే. తుని కేంద్రంగా మై మీడియా న్యూస్ ప్రసారాలకు శ్రీకారం చుట్టబోతోంది. మీడియా అధిపతులు చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, వంగలపూడి సత్యనారాయణల సహాయ సహకారాలతో సీనియర్ జర్నలిస్ట్ పసగడుగుల రాంబాబు సారథ్యంలో అతి త్వరలో వార్తా ప్రసారాలు చేయనున్న మై మీడియా న్యూస్ లోగో ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. మార్కెట్ యార్డ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి యనమల శివరామకృష్ణన్, తాండవ షుగర్స్ చైర్మన్ ఎస్ఎల్ రాజు, మున్సిపల్ చైర్మన్ ఎందుకంటే సత్యనారాయణ, సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, మా ఛానల్ ఎండి వంగలపూడి సత్యనారాయణ ప్రభుత్వులు పాత్రికేయుల ఆనందోత్సవాల మధ్య మై మీడియా న్యూస్ లోగోను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తం వార్తా ప్రసారాలకు సకల సన్నాహాలు చేస్తున్న మై మీడియా న్యూస్ నెట్వర్క్ తన ప్రయత్నంలో తొలి అడుగు వేసింది. వాస్తవిక కథనాలతో, జనం నచ్చే మెచ్చే విశ్లేషణలతో నవ్యాంధ్రప్రదేశ్లో నూతన వరవడికి మై మీడియా న్యూస్ శ్రీకారం చుట్టింది. మీడియా అధిపతులు చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, వంగలపూడి సత్యనారాయణ పర్యవేక్షణలో, సీనియర్ జర్నలిస్టు పసగడుగుల రాంబాబు సారథ్యంలో అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్త ప్రసారాలు చేపట్టనున్న మై మీడియా న్యూస్ లోగో ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. రాజకీయ వేత్తలు, మీడియా అధిపతుల, జర్నలిస్టు సోదరుల సమక్షంలో ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి యనమల శివరామకృష్ణన్, తాండవ షుగర్స్ చైర్మన్ ఎస్ఎల్ రాజు, మున్సిపల్ చైర్మన్ ఇన్గడి సత్యనారాయణ, సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, మా ఛానల్ ఎండి వంగలపూడి సత్యనారాయణ మై మీడియా లోగోను ఆవిష్కరించి
ఊహాజనిత కథనాలకు చోటు ఇవ్వకుండా వాస్తవికతో ప్రతిబింబించే విశ్లేషణలతో ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాతా సత్యనారాయణ, ది తుని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు దేవవరపు కృష్ణార్జునరావు, డిఎస్ఎస్ ప్రభాకర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సూర్య, రియాజ్, రాజు, శివ, మధు, తమరాన్ రామకృష్ణ, వెంకట్, శ్రీధర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తుని చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం హైదరాబాద్లో ఛానల్ ఉండడం, ఛానల్ హెడ్ క్వార్టర్స్ ఉండడం, అక్కడి నుంచే వార్తలు ప్రసారం అవడం జరుగుతూ ఉంటాం. కానీ అవన్నీ కూడా తిరగరాస్తూ తునిలో మరి సీనియర్ రిపోర్టర్ అయినటువంటి పసుపెడుగుల రాంబాబు గారి ఆధ్వర్యంలో మై మీడియా న్యూస్ అనే నూతన ఛానల్ని తుని హెడ్ క్వార్టర్స్గా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వార్తను ప్రసరించే విధంగా మరి ఈ ఛానల్ ప్రారంభించడం అన్నది మనందరూ కూడా అభినందించాల్సిన విషయం. ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున, తుని నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా పార్టీ ఆయనకు పూర్తిగా అండదండలు అందిస్తుందని కూడా మరి మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆ రోజు తునిలో జరిగినటువంటి రైలు ఘటనలో మరి తునికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లు అందరూ కూడా ప్రాణాలు త్యాగం చేసి తెగించి మరి ఆ రోజు వార్తలన్నీ కూడా సేకరించి మీడియాకి ఇచ్చి ఎందరో మంది ప్రాణాలను కాపాడినటువంటి చరిత్ర తుని రిపోర్టర్స్కి ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల్ని వెలుగుతీసి ప్రజలకు తెలిసే విధంగా, సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మై మీడియా న్యూస్ కృషి చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీడియా వార్తల ద్వారా ఎన్నో ఉద్యమాలు జరిగాయి, ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయి, ఎంతోమందికి ప్రాణాలు నిలబెట్టిన చరిత్ర మరి న్యూస్కి ఉంది. ఇటువంటిది మీరందరూ కూడా నిజాయితీతో పనిచేసి పార్టీలకు అతీతంగా పనిచేసి ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పసుకడుగులు రాంబాబు గారికి, వారి బృందానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈనాడు మై మీడియా ఛానల్ ఓపెన్ చేసినందుకు అధ్యక్షులు పసకడు రాంబాబు గారికి, అలాగే బృందానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మిమ్మల్ని కోరేది ఒకటే, కొద్ది వాస్తవాలనే దగ్గరగా కొద్ది పక్షపాతాలు కొద్ది తగ్గించుకొని రాస్తే మంచిదనేది నా అభిప్రాయం. అది మాత్రం మీరు కొద్దిగా మెయింటైన్ చేస్తే మీ ఛానల్ మంచి స్థాయికి అందదని నా అభిప్రాయం. ఈరోజు తుని పట్టణంలో ఏర్పాటు చేస్తున్న మన సీనియర్ జర్నలిస్ట్ బసకడు రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ ఛానల్ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి లోరాజు గారు అన్నట్టు ఈ న్యూస్ ఛానల్ అనుభూతికి, మీడియా అనుభూతికి రాజకీయ నాయకులు కూడా ఒక పాఠ్య పుస్తకం లాంటిది కాబట్టి తప్పులను దొరలించకుండా రాజకీయ నాయకులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజలు ఏ విధంగా ప్రభుత్వాన్ని సహకరించాలి, ఉద్యోగస్తులు ఏ విధంగా ప్రజాసేవల్లో మునికెళ్ళాలన్నది మీడియా కర్తవ్యం కాబట్టి, మా అందరికీ ఇది ఒక పెద్ద బాలశిక్ష కాబట్టి వాస్తవాల దగ్గరగా మీ అందరూ కూడా సహకరించాలని మీడియా మిత్రులు అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, ఈ ఛానల్ ప్రారంభిస్తున్న పసకడుగుల రాంబాబు గారికి, వారి బృందానికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, తుని మున్సిపాలిటీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, ఒక సీనియర్ జర్నలిస్టే కాకుండా జర్నలిస్ట్లోనే ఒక మంచి పేరు ఉన్నటువంటి ఒక పారదర్శకమైన వ్యక్తి మా రాంబాబు గారు. అటువంటి పసకడుగుల రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ ఛానల్ ఓపెన్ అవ్వడం చాలా అభినందనీయం. మరి రాజ్యాంగానికి, సమాజానికి రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, రాజకీయ మూడు వ్యవస్థలు అయితే నాలుగో వ్యవస్థ మీడియా. నిజమేంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రజలకి తెలియపరచడంలో మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది. మరి ప్రింట్ మీడియా ఒక రకంగా అయితే ఎలక్ట్రానిక్ మీడియా మరి ఒక కళ్ళకి కట్టినట్టు చూపించడంలో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలు ఇంకా చైతన్యం చెప్పాలి. ఎన్ని ఛానల్ వచ్చినా మరప్పుడు దూరదర్శన్ తప్ప వేరే ఛానల్ ఉండేది కాదు, తర్వాత ఈటీవీ న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఇంచుమించుగా సుమారుగా తెలుగు న్యూస్ ఛానల్లోనే 50 ఛానల్స్తో ఈరోజు రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇంకా ఛానల్ యొక్క ఆవశ్యకత ఇంకా ఎంతన్నా ఉంది. మరి ఆ దిశగా మీరు కూడా మీ ఇంత ప్రయత్నం సమాజంలో మంచి జరగడం కోసం మీ యొక్క ప్రయత్నం చేయాలని, మీకు మా యొక్క సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున
మైండ్ మీడియా ప్రారంభించడానికి కారణం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని విశేషాలని తొలి ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేసే సదుద్దేశంతో ఈ రోజున మై మీడియా ప్రారంభమైంది. అలాగే సమాజం బాగుపడాలన్నా చెడు మార్గంలో ప్రయాణం చేయాలన్నా అది ఒక్క మీడియాకే సాధ్యం. ఎందుకంటే మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఇవాళ ఈ రోజున మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మిత్రులందరూ కూడా నీతి నిజాయితీతో ఈ పత్రికా రంగంలో పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. స్థానిక రోటరీ హాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రోటరీ ప్రముఖులు కొత్త కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. క్లబ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రథసారథులను అభినందించారు. తుని రోటరీ క్లబ్ కొత్త రథసారథులు కొలువు తీరారు. రోటరీ హాల్లో కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇటీవల జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా బొప్పనరాము, కార్యదర్శిగా ఎన్ఎస్ఆర్ కృష్ణ, కోశాధికారిగా చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా బుచ్చి రామన్నదొర, డివి రాజు, డిఏ నాయుడు హాజరయ్యారు. ఎం జగదీశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు బొప్పన్ రాము, కార్యదర్శి ఎన్ఎస్ఆర్ కృష్ణ, కోశాధికారి చంద్రశేఖర్, మిగతా కార్యవర్గం చేత అతిథులు ప్రమాణ స్వీకారం చేయించి క్లబ్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. పట్టణ ప్రముఖులు కొత్త రథసారథులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మంగారావు, కేవీఎస్ భద్రరావు, కే నూకరాజు, సురేష్ కుమార్, సాయిబాబా, వివేక్, నరసింహమూర్తి, సుబ్బరాయలు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ రోటరీ ఇంటర్నేషనల్ని వాళ్ళు నడుపుతారు అన్నదే దీని తాలూక ముఖ్య ఉద్దేశం. మేము ఈ సంవత్సరం ముందుంటామని అలాగే గవర్నర్ గారు పీడీజీ ఎం జగదీశ్వరరావు గారికి రోటరీ ఫౌండేషన్లో కూడా మా క్లబ్ ముందుంటుందని, అలాగే ఈ పోలియో ఫండ్ విషయంలో కూడా మా క్లబ్ ముందుంటుందని అన్ని విషయాల్లోనూ కూడా మనందరం కలిసి, అంటే నా ఒక్కడే బాధ్యత కాదు, మనందరం కలిసి ఈ క్లబ్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాకు అప్పచెప్పినందుకు మనందరం ఈ క్లబ్ని ముందుకు తీసుకెళ్లాలంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నాకు అంటే నాకు కాదు, క్లబ్కి. సో ఈ అవకాశం నిజంగా నాకు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను, గర్విస్తున్నాను. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తుని యొక్క చరిత్రలో మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి నేను ఈ బాధ్యత స్వీకరిస్తున్న చాలా గర్విస్తున్నాను. ఈ ఇంతటితో ఈ సభని, అంటే నేనేం లేదు, కంక్లూడ్ చేయడానికి ఏం లేదు, ఇక చాలా చెప్పాలనుకున్నాను. సమయ అభావం వల్ల నన్ను క్షమించండి. మా రోటరీ పాయకరావుపేట మండలం పాల్తేరులో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీవారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవదేవుడి కళ్యాణాన్ని వీక్షించిన భక్తజనులు భక్తి పర్యంతమయ్యారు. గోవిందనామస్మరణ మార్మోగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకుని పాల్తేరులో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయంలో ప్రత్యేకంగా సుగంధ పుష్పాలతో అలంకరించిన వేదికపై దేవతామూర్తులను ప్రతిష్ఠించిన పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. దేవదేవుడి వివాహ వేడుకలను చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
చేపల మార్కెట్లో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. నిల్వ చేపల అమ్మకాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించిన ప్రజారోగ్యం శాఖ అధికారులు కుళ్ళిన చేపలను స్వాధీనం చేసుకుని 2 షాపులను సీజ్ చేశారు. వర్షాకాలం రోగాలు పొంచుకున్నాయి. దీనికి తోడు నిల్వ చేపల అమ్మకాలు ప్రజారోగ్యం దెబ్బతింటుంది. తుని చేపల బజార్లో విచ్చలవిడిగా కుళ్ళిన చేపల విక్రయాలు సాగుతుండటంతో మున్సిపల్ అధికారులు అక్రమార్కులపై కొరడా చుడిపించారు. చేపల మార్కెట్లో తనిఖీలు చేశారు. కుళ్ళిన చేపలను గుర్తించిన అధికారులు 2 షాపులను సీజ్ చేశారు. నిల్వ చేసిన చేపలను విక్రయిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఫిర్యాదుల మేరకు ఈరోజు ఉదయం తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా మొత్తం షాపులను తనిఖీ చేయగా 2 షాపుల నుంచి నిల్వ ఉన్న చేపలు పట్టుకోవడం జరిగింది. వాటిని డిస్ట్రాల్ చేసి కంపోస్ట్ యార్డ్లో పోసడం జరిగింది. ఎవరైతే షాపులు 2 షాపులు సీజ్ చేశామో వాళ్ళకి లైసెన్సులు అద్దెకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండి సీజనల్ ప్రకారంగా వ్యాధులు వచ్చే కారణం ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిలవన్నే కాకుండా ఏ రోజు కారోజు తాజా ఉన్న చేపలు విక్రయించేస్తుంటే అందరికీ తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమై హోదా ఇవ్వలేమంటూ సుప్రీం అఫిడవిట్ దాఖలు చేయడంపై జై భీమ్ మాల మహానాడు మండిపడింది. ఈ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బోడపాటి కాంతం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం నమ్మకద్రోహం చేసిందన్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వెలిబుచ్చిన కాంతం మోదీ సర్కారు రక్షణ కల్పించలేకపోతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు తంతటి కిరణ్ కుమార్, నేతలు బత్తిన అప్పారావు, శివకోటి, యేసురత్నం, బోడపాటి రాజబ్బాయి, సూర్యారావు, ధనలక్ష్మి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజ్యపరిపాలన మాతుంటే మేమే అన్ని విజయాలు సాధించి అన్ని పనులు చేయగలము అన్నారు. ఈరోజు మాకేమీ తెలియదు, మేము చేతులు ఎత్తేస్తాము అన్నారు. మరి వాడు చేసిన పేదలకు అక్కలు తమ్ముళ్ళు అన్నారని చెప్పినటువంటి వాడు ఈరోజు మాకు అందరికీ ఏమి చూపించారు? అదే పాయింట్. మాకు ముఖ్యంగా తను చేసినటువంటి, నేను దేశానికే రాష్ట్రానికే త్యాగ చేయని, నాకేమీ లేదని చెప్పాడు. ఆ త్యాగం ఏది? ఈరోజు మహిళలు అట్టడుగున ఉన్నటువంటి మహిళలు లేవనెత్తాడేమని ఆశపడి ఓట్లేసారే ఆ బీజేపీ వాళ్ళైతేనే ఎవరైతేనే చేసిన ఓట్లు ఏవై అవన్నీ గుర్తు లేదా వాళ్ళకి? మళ్ళీ పతనం కోరుకొని ఈ పనిచేశారు. పతనం కోరుకోకపోతే ఈ యొక్క నేనేమీ చేయలేనని రిపోర్ట్ ఇవ్వలేదు. కనుక మరి మోడీ గారు ఒక్కసారి ఆలోచించండి. మేము ఆలోచించే రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఇద్దరు తోడు దొంగల్లాగా అక్కడ మోడీ కానీ ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి భారత ఆంధ్రప్రదేశ్లోనే సమాధి జరుగుతుందని మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోని కానీ ఆంధ్రప్రదేశ్లోని కానీ బీజేపీ ప్రభుత్వం ఎలాగ చిన్న చిన్న పార్టీలను ఉపయోగించుకొని మరి ప్రాంతీయ పార్టీల ద్వారా అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ విధంగా వస్తుందో మరి దేశ ప్రజలందరూ దళితులు కానీ బీసీలు కానీ ఓసి అట్టడుగునున్న ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. భారత్ వికాస్ పరిషత్ విద్యాసేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థులకు చేయూత అందించే కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని రెల్లిపేట మున్సిపల్ పాఠశాలలో పరిషత్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. భారత వికాస పరిషత్ సేవా కార్యక్రమాలు విద్యా వికాసానికి దోహదపడుతున్నాయి. నిరుపేద విద్యార్థులకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చిన వికాస్ పరిషత్ మున్సిపల్ పాఠశాలల్లో ఉచితంగా నోట్బుక్స్ పంపిణీకి శ్రీకారం చుట్టింది. అధ్యక్షుడు ఎంవి సూర్యనారాయణ ఆధ్వర్యంలో రెల్లిపేట స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ని ఈనుగండి సత్యనారాయణ విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసి పరిషత్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంవి సూర్యనారాయణ రాజు, ఆకలి శాస్త్రి, చదరం శివాజీ, దాడిశెట్టి విష్ణుచక్రం, డిఈ కనకారావు, కౌన్సిలర్ బంగారు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఒకటో వార్డు రెల్లికోనలో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్ని వారు దత్తత తీసుకోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకు బుక్స్, వారికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా వారి సంస్థ తరఫున ఈరోజు ఇక్కడ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంత మంచి కార్యక్రమం చేస్తున్నట్టు భారత వికాస పరిషత్ వారు అందరినీ కూడా పేరు పేరున
తుని మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇదేవిధంగా ఇంకా స్వచ్ఛంద సంస్థలు కూడా రాబోయే రోజుల్లో భారత వికాస పరిషత్ వారు చేస్తున్న కార్యక్రమాలు ఇంకా చేపడితే మేము కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తామని, అదేవిధంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులు అయితే అందరూ కూడా ఖాళీ లేకుండా చాలా వారికి కూడా చేద్దారన్న ఆలోచన మనసులో ఉంటుంది. వారు కూడా ఎలాంటి వికాస పరిషత్ భారత వికాస పరిషత్ వారికి కూడా సహకరిస్తే వారు కూడా ఏదైనా ఇచ్చినట్టుంటే ఇలా పరిషత్ ద్వారా మీ ద్వారా కూడా కార్యక్రమాలు చేస్తారని కూడా ఆశిస్తున్నాం. అదేవిధంగా చేస్తామని రాజుగారు కూడా అన్నారు కాబట్టి ఒకవేళ ప్రజా జీవితంలో తీరుబడలేని వాళ్ళు కూడా వికాస పరిషత్ ద్వారా కూడా సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా తుని మున్సిపాలిటీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మా అండదండలు ఎప్పుడు ఉంటాయని మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ఒకటో వార్డులో ఎస్టీ కాలనీ ఉంది, ఎస్టీ కాలనీలో పిల్లలు కూడా ఈ మా అక్కడ కూడా అంగన్వాడీ స్కూల్ ఉంది, వాళ్ళని కూడా డెవలప్ చేస్తే వాళ్ళు కూడా ఇంకా బాగుంటుందని మున్సిపాలిటీ ద్వారా మేము కోరుతున్నాం. మమ్మల్ని మా దత్తత స్కూల్ అయినటువంటి నెల్లిపేట మున్సిపల్ స్కూల్లో ఈరోజు పిల్లలందరికీ కూడా పుస్తకాలు పెన్లు సంబంధించినటువంటి పెన్సెట్ బాక్సులు అన్నీ కూడా మేము వితరణ చేయడం జరుగుతుంది. ఈ దత్తత స్కూల్కి మేము చాలా చేయాలన్నటువంటి ఆకాంక్ష ఉంది. వచ్చే నెలలో కూడా మెడికల్ క్యాంప్స్ కూడా హోల్డ్ చేసి డెంటల్కి ఐకి కూడా పిల్లలందరికీ కూడా టెస్టింగ్లు చేస్తాము. అట్లాగే ఈ స్కూల్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మేము అన్నీ తెలుసుకుని దానికి భారత వికాస పరిషత్ స్టేట్ నుంచి కూడా కొన్ని ఫండ్స్ని మొబిలైజ్ చేసి ఈ కార్యక్రమాలన్నీ చేయాలన్నటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి దానికి హెడ్ మాస్టర్ పిల్లలు అందరూ కూడా సహకరించాలి. ఈ కార్యక్రమాన్ని మేము ప్రత్యేకంగా ఈరోజు చైర్మన్ గారిని, కమిషనర్ గారిని, కౌన్సిలర్ గారిని కూడా మేము ఇక్కడ ఉంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసి. పాయకరావుపేట పోలీసులు గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న 44 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు. జాతీయ రహదారి వెంబడి గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేశామని ఎస్ఐ రామకృష్ణ చెప్పారు. విశాఖ ఏజెన్సీ నుంచి విచ్చలవిడిగా గంజాయి తరలి వస్తోంది. అడ్డదారులలో చేతి నిండా డబ్బు సంపాదన రుచి మెరిగిన అక్రమార్కులు గంజాయి రవాణా ప్రవృత్తిగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పాయకరావుపేట పోలీసులు గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిఘా వేసిన ఎస్ఐలు రామకృష్ణయ్యలు స్థానిక తాండవా నది వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 5 పట్టుకున్నారు. వీరి నుంచి 44 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. తాండవ జంక్షన్ వద్ద నిన్న మధ్యాహ్నం 2 ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ప్రతి బస్సును కూడా తనిఖీ చేస్తాను. అందులో ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ తోటి కొంతమంది బస్సును కొంచెం ముందుగా ఎప్పి దిగి వెళ్ళిపోతున్నారనే సమాచారంతో మన బాబర్ ఎస్ఐ గారు, నేను మరియు మన స్టాఫ్ అంతా కలిసి ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ కూడా చుట్టుముట్టు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు 3 ఆడవాళ్ళు, 3 మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న 5 బ్యాగులు కూడా తనిఖీ చేసినట్టయితే అందులో నుంచి గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. దాంతో వాళ్ళని మధ్యవర్తి సంస్థలనేమో వాళ్ళని ప్రాపర్టీని సీజ్ చేసుకుని వాళ్ళ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఉన్న 3 ఆడవాళ్ళు, 3 ఇద్దరేమో ఢిల్లీకి చెందిన వాళ్ళు, ఒక ఆమె ఖమ్మం జిల్లా చెందిన ఆమె. 2 అబ్బాయిలు చూసేటప్పటికల్లా వీళ్ళిద్దరు కూడా ఉన్న చిన్న జీకే విధమంలో ఈ 2 కూరలు కూడా జీకే విధమల నుండి ఈ గంజాయిని తీసుకుని రావడం వీళ్ళకి అప్పచెప్పడం తుని వరకు దిగబెడుతుండగా మార్గ మధ్యలో మనకి పట్టుకోవాలి. మొత్తం 44 కేజీలు గంజాయి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్న యనమల కృష్ణుడు తుని రూరల్ మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్. ప్రెస్ క్లబ్కు 10 మంజూరు చేసిన ఆర్థిక మంత్రి యనమల శివరామకృష్ణన్కు కృతజ్ఞతలు తెలిపిన పాత్రికేయులు. మున్సిపల్ అధికార తనిఖీలు, ఉల్లిని చేపల గుర్తింపు, 2 షాపులు సీజ్. ఆషాఢ మాసోత్సవాలకు లోవ దేవస్థానంలో సకల ఏర్పాట్లు. పాల్తేరులో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.